హలో నమస్తే, నేను మైథిలిని హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, అందంగా ఉండడానికి కావాల్సిన పనులు ఏమిటి, ఎలా చేస్తే ఈ సమస్య సాల్వ్ అవుతుంది. అసలు ప్రసార మాధ్యమాల ద్వారా నేను ఒక వార్త వినడం జరిగింది. పాపం ఎవరో కెమికల్స్ ఏవో బ్యూటీకి సంబంధించిన ఏవో వాడారు, దానివల్ల సైడ్ ఎఫెక్ట్లు వచ్చి మొహం అంతా బొబ్బలు వచ్చేసింది, కాలిపోయింది అని. పాపం ఏం చేయలేము, కాకపోతే తెలిసి తెలివి చేసిన తప్పుల వల్ల పనిష్మెంట్లు అనమాట ఇవన్నీ మనకి. సరే, సహజసిద్ధంగా ఉండే పద్ధతుల ద్వారా సౌందర్య పోషణ చేసుకుంటే ఇటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏమీ రాకుండా ఉంటాయి. పూర్వం వాళ్ళందరూ కూడా పాత పద్ధతులు అనుసరించేవారు. దగ్గర ఖర్చు ఏముండదు, ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకోవచ్చు, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్లు లేకుండా ఉంటాయి, చక్కగా చూడడానికి చక్కగా ఉంటారు. ఇకపోతే ప్రాచీన పద్ధతులు ప్రజాదరణలో ఇప్పటికీ ఉన్నాయి, సహజసిద్ధంగా తేలిగ్గా చేసుకోవచ్చు. ఒకటి, మొట్టమొదటిగా మనకి ఇట్లా ప్రతి ఇంట్లో ఉండేది పాలు. ఇది రోజు మామూలుగా మనం బ్రష్ చేసుకున్న తర్వాత మొహం కడిగేసుకుంటాం కదా పూర్తిగా, ఆ కడుక్కున్న తర్వాత శుభ్రంగా కొద్దిగా పచ్చిపాలు 1-2 టేబుల్ స్పూన్స్, ఎక్కువ అక్కర్లేదు, ఒక దూది తీసుకుని ఆ పచ్చిపాలని మొహానికి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మడకి మొహానికి చేతులకి రాసుకుంటే శుభ్రంగా ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోతుంది. ఆరిన తర్వాత కడిగేసుకుంటే మొహం చక్కగా కాంతివంతంగా ఉంటుంది. 2 పూట్లా కూడా దీన్ని రాసుకోవచ్చు అనమాట. రెండోది, పెరుగు కూడా చక్కగా పెరుగు కూడా రాసుకోవచ్చు. పెరుగు వల్ల కూడా చెప్పినట్టుగా మొహానికి మడకి కాళ్ళ చేతులకి రాసుకుంటే నలుపు రంగు మెల్లగా విరిగిపోతుంది. తర్వాత 3వది, పసుపు పాలు. ఈ పసుపు పాలు ఏమిటయ్యా అంటే, శనగపిండి కలిపి రాసుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఆరిపోతుంది. అంటే ఎక్కువ బిరిసెత్తనివ్వకూడదు. పసుపు పాలు శనగపిండి కలిపి రాసుకున్నది ఎక్కువ అంటే బిగదీసుకుపోయేంత వరకు ఆరని ఇవ్వకూడదు. కొద్దిగా ఆరుతోంది అనగానే కడిగేసుకోవాలి, లేకపోతే మొహం విరగలాగినట్టు అయిపోతుంది. అందుకని కొద్దిగా లేతగా ఉన్నప్పుడే, ఆరుతూ కొద్ది కొద్దిగా ఉన్నప్పుడే తీసేయాలి. ఒక 5 నిమిషాలు మహా అయితే 7 నిమిషాలు, అందుకంటే ఎక్కువ అక్కర్లేదు. తర్వాత ముల్తానా మట్టి మనకి ఫేస్ ప్యాక్ల్లో వేసుకోవచ్చు. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఈ ముల్తానా మట్టి ఏంటి మధ్యలో అంటారా, ఇది ఒక నది ఒడ్డున ఉండే ఒండ్రు మట్టి. దీంట్లో కూడా అనేక సహజసిద్ధమైన పోషకాలు ఉన్నాయి అని నిరూపితమైంది, అందుకే చెప్పడం జరుగుతుంది. తర్వాత రోజ్ వాటర్, ఇది కూడా మనకి రోజ్ వాటర్ ఇంట్లో తయారు చేసుకునేది అయితే మరీ మంచిది, తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఆ పద్ధతి కూడా ఇంకోసారి నేను ఎప్పుడు వీలు చూసుకుని చెప్తాను. రోజ్ వాటర్ దూది ముంచి ఆ రోజ్ వాటర్లో మనకి ఇప్పుడు బాటిల్స్ రూపంలో దొరుకుతుంది, తీసుకొచ్చి దూది ముంచి మొహం కడిగేసిన తర్వాత దూది ముంచి శుభ్రంగా తుడిచేసుకోవాలి. ఫస్ట్ మొహం తడి మొహం ఉండకూడదు, తుడిచేసుకుని శుభ్రంగా కొద్దిగా దూది పెట్టుకుని ఆ దూదితోటి ఈ రోజు వాటర్ మొహం రుద్దుకుంటే కనుక ఒక 5 మురికింతా దూదికి అంటుకుని బయటకు వచ్చేస్తుంది, మొహం తేజస్సుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. లేదు అది ఒక పద్ధతి. నువ్వుల నూనె ఒంటికి రాసుకుని దాని మీద శనగపిండి వేసి శనగపిండిలో కొద్దిగా పసుపు వేసుకుని నలుగు పెట్టుకుంటే మంచి మేని ఛాయ వస్తుంది. ఇది ముమ్మాటికి నిజం. పూర్వం వీళ్ళు పెద్దవాళ్ళు ఈ పద్ధతిని అనుసరించేవారు. నువ్వుల నూనె రాసేసుకుని శనగపిండిలో ఇంత పసుపు వేసుకుని ఇంత ఖర్చూరాలు భవంచాలు ఉంటే అవి కూడా వేసుకుని పొడి చేసేసి అవన్నీ కలుపుకొని చక్కగా ఒంటికి నలుగు పెట్టించుకుని చక్కగా స్నానం చేసేవారు, తలంటి పోసుకునేవారు వారం వారం. ఇంకా వాళ్ళు ఏ క్రీములు వాడేవారు కాదు అప్పట్లో, చక్కగా ఇవే వాడుకునేవారు, అంతగా అంత అందంగా ఉండేవారు. ఇప్పటికీ పెద్దవాళ్ళని గమనిస్తే చాలా చక్కగా ఉంటారు. వాళ్ళు రాసిన చేసిన పోషణ అటువంటిది. తర్వాత బియ్యపిండిని కూడా ఫేషియల్గా వేసుకోవచ్చు. బియ్యపిండిని ఎలా ఫేషియల్గా వేసుకోవచ్చు అంటే, బియ్యపిండి మామూలుగా కొద్దిగా పాలు కలిపేసి పేస్ట్లా చేసుకోండి. ఆ పేస్ట్ని ఏం చేస్తారు అంటే, మొహం శుభ్రంగా ముందు సబ్బు పెట్టి కడిగేసేసి తర్వాత బట్ట పెట్టి తుడిచేసి పొడిగా అయిన తర్వాత ఇది మామూలుగా కొద్దిగా సెమీ సాలిడ్గా చేసుకుని మొహానికి పట్టించేసుకుని మెడకి చెవులకి తర్వాత వెన్ను భాగం వెనక భాగం తర్వాత చేతులకి రాసుకుంటే కనుక అది కొద్దిసేపు అయ్యేటప్పటికీ కొద్దిగా ఆరిపోతుంది. ఆరిపోయిన వెంటనే నలుగు అదండి కొద్దిగా నీళ్లు పోసి రుద్దేసుకోండి చక్కగా. అది ఫేషియల్లా చాలా బాగా పనిచేస్తుంది, చక్కగా మెరుస్తూ ఉంటుంది చర్మం. ఎందుకంటే బియ్యంలో ఉండే పోషకాలన్నీ కూడా చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్తాయి, చర్మం కాంతివంతంగా అవుతుంది. తర్వాత ఈ మనం అక్కడ బియ్యపిండి పెట్టుకున్నట్టుగానే నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారు అంటే, అక్కడ గోధుమ పిండి వాళ్ళకి అదే అలవాటు. వాళ్ళు కూడా మామూలుగా నూనె నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ రాసుకుని అక్కడ
గోధుమ పిండిని తడుపుకుని నలుగు పెట్టుకుంటారు. దాని ద్వారా కూడా చర్మం కాంతివంతంగా అవుతుంది. ఇంకా మనకి ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి అరటిపళ్ళు, తర్వాత యాపిల్ పండు, లేకపోతే టమాటా. టమాటానైతే కొద్దిగా ముక్క, చిన్న ముక్క పైన, అంటే లోపల గుజ్జు కాకుండా పైన తొక్కదీయకుండానే గుజ్జులాగా వస్తుంది చూడండి, అది గింజలు లేకుండా చక్కగా తీసిన దాన్ని మొహం కడిగేసినారు, శుభ్రంగా తుడుచుకుని ఆ టమాటా వేసి రుద్దుకుంటే టమాటాలో ఉండేటువంటి విటమిన్స్ ఏవైతే ఉంటాయో చర్మ రంధ్రాల ద్వారా లోపలికి వెళ్ళి చర్మం కాంతివంతంగా అవుతుంది. అలాగే అరటిపండు గుజ్జు మిగల ముగ్గుని ఫేస్ ప్యాక్లో వేసుకుంటే అందం, అసలు మళ్ళీ ఏ క్రీమ్లో అవసరం లేదు, చాలా బాగా వచ్చేస్తుంది అనమాట మొహం, క్రీమ్ మెరిసిపోతూ ఉంటుంది. అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. లేదంటే శనగపిండిలో పాలు పోసి మొహానికి రాసుకున్న ఆరిన తర్వాత కూడా కడుక్కోవాలి, ఎక్కువసేపు ఆరనీయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే శనగపిండి విరగలైతే చర్మం ముడతలు వస్తుంది. అలా కాకుండా ఆరుతుంది కొద్ది పర్వాలేదు అనుకున్నప్పుడు వెంటనే ఆపేసి కడిగేసుకోవాలి. అలా చేస్తే కనుక చర్మం కాంతివంతంగా ఉంటుంది, ఏ ఫేషియల్ క్రీములు రాయక్కర్లేదు, అనవసరం ఖర్చు ఉండదు, ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓకేనా, థ్యాంక్ యూ.